యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో ఎటువంటి సమాచారం ఇవ్వకుండా విద్యుత్ కనెక్షన్లు తొలగించాలని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. వేలకు వేలు అధికంగా విద్యుత్ బిల్లులు వస్తే మేము కూలీ నాళీ చేసుకునేటోళ్లం, ఎలా కడతామని చెప్పి ఎస్సీ వాసులు వాపోతున్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక 100 యూనిట్ల లోపు ఎస్సీ కాలనీ వారికి ఉచిత కరెంటు అందజేస్తుందని తెలిపింది. అది మాకు వర్తించదా అని ఎస్సీ కాలనీ వారు వాపోతున్నారు. మీకు పాత బకాయిలు వడ్డీ పడుతుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కోయ మల్లికార్జున్, కోయ కనకయ్య, కోయ లక్ష్మి, చంద్రమ్మ, ఎర్రకిట్టయ్య మరియు తదితరులు పాల్గొన్నారు. బిల్లు కట్టినాం సార్, కట్టినాక నిరుటి నుంచి మేము బిల్లు కట్టలేము. బిల్లు కట్టబోయారు, పట్టవాటీలు వచ్చిండ్రు, వచ్చి కట్ చేసిపోయారు. ఎవరు లేరు, ఆడేళ్ళని చూసిండ్రు, కట్ చేసిండ్రు, పోయారు. ఎవరు మొగలు లేరు. మరి నేను గడ బల్లే పని చేస్తా, బల్లె పని చేస్తే 4000 జీతం. ఆ 4000 జీతం కూడా 2 ఏండ్లకు 3 ఏండ్లకు ఒకసారి వస్తుంది. ఈ కేసు గారు అందరికీ జీతాలు ఎక్కువ చేసిండు, కానీ మాకు మా స్వీపర్లు అంటే ఎక్కడో నూకేసిండు, ఎక్కడో చేసిండు, మాకు ఆ జీతాలు కూడా సరిగ్గా వస్తలేవు. మరి మేమేం చేయాలి? కరెంటు బిల్లు 4000 వస్తే, 2000 వచ్చినాక 4000 జీతంలా, 2 ఏండ్లకు 3 ఏండ్లకు ఒకసారి వచ్చినాక, 2000 అన్నే కట్టినాక మరి మేమేం చేయాలి? అడిగి పనికి కూడా పోను నేను, ఇంటికన్నా పాడైతా. ఇంద్రమ్మ వచ్చింది ఏమన్నది అంటే అప్పుడు ఓట్లు వేసినప్పుడు, ఇల్లు పెట్టినప్పుడు చేసినప్పుడు, ఈడ ఆడ అందరూ రాజకీయ నాయకులు వచ్చి ఏమంటారంటే, మేము అజ్జనవాడకు మేము బిల్లే వేయము. అజ్జనవాడనే మా మాదిగోళ్ళకి ఏమంటారంటే, మీకు బిల్లే లేదు, మీకు ఉత్తంగా మేము పెడుతున్నాము కరెంటు బిల్లు అంటాడు. ఉత్తంగా అన్నోళ్ళు ఇయ్యాలా, పట్టవాటీలు వచ్చి 10-20 మంది వచ్చి ఎందుకు కట్ చేసిపోయారు, ఏడు కట్ చేసిండ్రు, ఏ ఆడళ్ళని అడిగిర్రు సార్ మీరు? మాకు వచ్చి మంచిగా మంచి మాటతోటి మీరు ఇవాళ సాయంత్రం వరకు కరెంట్ ఇస్తేనే మంచిగా ఉన్నది, లేకుంటే మాత్రం 7 గంటలకు అడిగి సిద్ధంగా ఉన్నాం మేము. అర్జున మొత్తం అడవి, మరి అడవిలో ఎట్లా ఉండాలి? మరి ఇప్పుడు పాములు తెలుస్తాయి, మరి చచ్చిపోతే దీని బాధ్యత ఎవడు బాధిస్తాడో? మేమైతే దానికి బాధ్యత పూర్తి కరెంట్ బాధ్యతనే, పూర్తి బాధ్యత వాయించాలని మేము చెప్తున్నాం. కరెంట్ కరెంట్ చేయగానే మొత్తం పూర్తి బాధ్యత వాయించాలి. అయిమతి కానీ సస్పెండ్ చేయించాలని చెప్తున్నాం. నిర్లక్ష్యం చేస్తున్నాం. గతంలో టీడీపీ హయాంలో, కాంగ్రెస్ హయాంలో, కానీ ఇప్పుడు తెలంగాణ హయాంలో దళితులకు అసలు సరిగైన సమాధానం లేదు. 100 యూనిట్లు అని చెప్పిండు కేసీఆర్. ఆ 100 యూనిట్లు కూడా కాస్త మనకి ఇంతవరకు ఎటువంటి సంఘటన జరిగినటువంటి సమాధానం కూడా ఇక్కడ లేదు. దయచేసి చెప్తున్నాము, ఆ ఏఈ గారు తక్షణమే వచ్చి మా యొక్క ఎటువంటి కరెంటు కట్ చేసిండో అది తక్షణమే మళ్ళీ యథావిధిగా కట్టేయాలని చెప్పేసి ఇక్కడ ఎస్సీ కాలనీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఒక్కొక్క నెల వచ్చేసి 1000-1100 రూపాయలు వస్తున్నాయి మాకు. మేము చేసేటి కూలినారి బతుకులు